श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः। ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఈ రోజు మనము తెలుసుకోవాల్సినటువంటి మరి ఒక రాశి మిథున రాశి। మిథున రాశికి అధిపతి బుధుడు। మిథున రాశికి అధిపతి బుధుడు। మరి మిథున రాశికి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనేటటువంటి విషయం గురించి కూడా తెలుసుకుందాం। మనము ఇంతకుముందు చేసినటువంటి మేషము వృషభము ఇప్పుడు తెలుసుకోబోయేటటువంటి మిథునము। ఈ యొక్క మిథున రాశికి చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదే రకంగా ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, అదే రకంగా పునర్వసు 1, 2, 3 పాదాలు। ఈ యొక్క 3 నక్షత్రాలకు మిథున రాశి అవుతుంది। ఈ యొక్క నక్షత్రాలలో గనక ఈ యొక్క మిథున రాశిలో గనక ఎవరైతే జన్మించారో వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క స్వభావాలు కొంతవరకు దానికి అనుగుణంగా ఉంటూ ఉంటాయి। ముఖ్యంగా మిథున రాశిలో పుట్టినటువంటి వారు చాలా హాస్యప్రియులు। హాస్యప్రియులు అంటే ఏంటి, చిన్న చిన్న విషయానికి కానీ ఎక్కడైనా హాస్యాస్పదంగా కనిపించినా కానీ లేదా అక్కడ ఏదైనా కామెడీ జరుగుతున్నా కానీ తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు। అదే కామెడీని వాళ్ళ జీవితంలో ఒక క్రియగా ఎంచుకునేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది। మీరు ముఖ్యంగా చూడండి, మిథున రాశిలో గనక ఎవరైనా జన్మించిన వారు ఉంటే వాళ్ళు తప్పకుండా హాస్యప్రియులై ఉంటారు। ఎదుటి వారిని హాస్యంతో నవ్వించాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు। ఈ కమిడియన్స్ కూడా ఎక్కువగా మిథున రాశిలోనే పుట్టేటటువంటి అవకాశము లేదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 3 నక్షత్రాలలో పుట్టేటటువంటి అవకాశం మాత్రము తప్పకుండా ఉంటూ ఉంటుంది। ఎందుకంటే వాళ్లకు మాత్రమే హాస్యం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్పనైనటువంటి వరం, అందరికీ రాదు అలాంటి వరం। ఎందుకంటే నవ్వించడం అనేటటువంటిది తెలిసినటువంటి వాడు ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొంటాడు, ఎంతటి కష్టాన్నైనా తట్టుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు కేవలము హాస్యప్రియులకు మాత్రమే ఇచ్చాడు। హాస్యాన్ని పంచేటటువంటి వాళ్లకు, నవ్వుని పంచేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చూడండి, వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా వాళ్ళ ముఖం పైన చిరునవ్వు, ఆ చిరునవ్వు 10 మంది ముఖాల మీద చూడాలని చెప్పేసి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు। అలాంటి వారిలో మిథున రాశి వాళ్ళు చాలా గొప్పనైనటువంటి వాళ్ళు। దానికి మిథున రాశికి అధిపతి ఎవరు, మరి బుధుడు। బుధుడు ఎంతో తెలివితేటలు కలిగిన వాడు, ఎంతో తెలివిని ప్రసాదించేటటువంటి వాడు బుధుడు। అలాంటి బుధుడు అధిపతి కనుక ఆ యొక్క మిథున రాశి వారు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి, తమ చుట్టూ ఎప్పుడూ కూడా నవ్వే వాళ్ళు ఉండాలి, నవ్విస్తుండేటటువంటి వాళ్ళు ఉండాలని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటారు। అదే రకంగా సామాన్యంగా వీళ్ళు ఎక్కువగా ఏదైనా పనిని ఆచరించినా కానీ ఏదైనా పనిలో నిమగ్నమైనా కానీ ఆ పనిని కానీ ఆ కార్యాచరణ కానీ చేసేంత వరకు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా అలసట చెందరు, ఎప్పుడూ కూడా ఆ పనిని సాధించేంత వరకు, ఉదాహరణకు నేను ఈ రోజున తప్పకుండా ఉద్యోగానికి ఈ టైంకు వెళ్ళాలి, అక్కడ నాకు ఉద్యోగం రావాలి అని పట్టుబడితే తప్పకుండా ఉద్యోగం సాధించేంత వరకు వదలరు, లేదా నేను సినిమా ఇండస్ట్రీలో కానీ లేదా ఇతర ఇండస్ట్రీలో కానీ నేను నిలదొక్కుకోవాలి అంటే తప్పకుండా అక్కడ సాధించేంత వరకు మళ్ళీ తిరిగి వెనకకు రారు। అంటే పట్టుదల అనేటటువంటిది మిథున రాశిలో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది। అలాంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వారు। ముఖ్యంగా మరి వారి యొక్క స్వభావం అనేటటువంటిది ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటూ ఉంటుంది। కాకపోతే మిథున రాశిలో పుట్టినటువంటి వారు పిసనారి వ్యక్తులు, అంటే ఎప్పుడూ కూడా అవసరం వస్తే కానీ ధనాన్ని ఖర్చు చేయనటువంటి వ్యక్తులు మిథున రాశి వారు। మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చూడండి, ఎవరికైనా సహాయం చేయాలి అంటే వెనకకుంటారు, సహాయం పొందాలి అంటే ముందుకు వస్తారు। అంతటి గొప్పనైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు ఈ మిథున రాశి వారు। ముఖ్యంగా మిథున రాశి వారిలో ఎవరైతే ఉన్నారో అదే రకంగా మిథున రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయని చెప్పాను ఇంతకుముందే మీకు। మిథున రాశి వారికి మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు మిథున రాశికి చెందినటువంటివి। ఈ నక్షత్రాలలో గనక ఈ రాశిలో గనక అదే రకంగా బుధుడు అధిపతి కనుక ఈ యొక్క నక్షత్రాధిపతి అయినా ఈ యొక్క రాశి అయినా నేను చెప్పినటువంటి నక్షత్రాలైనా సరే ఈ యొక్క వ్యవహార ధోరణిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా
పిస్నారితనం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన ధర్మాలకు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి, వెనకకు వేసుకోవాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలో బ్రతుకుతూ ఉంటారు. అదే రకంగా వీరు ముఖ్యంగా వ్యాపార వృత్తిలో కలిగి ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు ఎక్కువగా వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు వ్యాపారం చేసేటటువంటి తెలివితేటలు ఆ భగవంతుడు ఎక్కువగా ప్రసాదిస్తారు. చదువుకునేది తక్కువైనా సరే వాళ్ళ తెలివితేటలతో చాలా మట్టుకు రాణిస్తూ ఉంటారు. ఎంత చదువుకున్నా వాళ్ళ చదువుకు తగినటువంటి సరైనటువంటి అవగాహన కానివ్వండి, సరైనటువంటి ఉద్యోగం దొరకకపోతే చాలామంది ఇప్పుడు వృత్తులలో చూస్తూ ఉన్నాము. చదువు పీజీ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి ఎలాంటి సంబంధం లేని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చక్కగా పీజీ చదివినటువంటి వాళ్ళు ఏదో ఆ చదువుకు సంబంధం లేకుండా మార్కెటింగ్ ఫీల్డ్లో దిగడం కానీ, లేదా ఎవరికైనా సహాయ సహకారాలు అందించడం కానీ, ఐ లైక్ అంటే పిఏగా కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ, అంటే ఇటు చదువుకున్న చదువుకు సంబంధం ఉండదు, చేసేటటువంటి వృత్తికి సంబంధం ఉండదు. అలా డిఫరెంట్ ఆఫ్ లైఫ్లో బ్రతుకుతూ ఉంటారు. అందుకనే వీళ్ళు తెలివితేటలతో ఎక్కువగా జీవితంలో రాణించగలరు. ఎందుకంటే దీనికి అధిపతి బుధుడు కాబట్టి. అదే రకంగా వీళ్ళ జీవితంలో ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అదే రకంగా ఎక్కువగా ప్రయాణాలు చేయాలని కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రయాణాలంటే తీర్థయాత్రలకు వెళ్ళడము, అదే రకంగా మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడము, ఎక్కడైతే పచ్చదనము ఉంటుందో ఆ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళడము వీళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. చదువు విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా కూడా బిజినెస్ మైండ్తో చూస్తూ ఉంటారు. ఏదైనా కానివ్వండి, నాకేమొస్తుంది, నీకేమి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలో ఎక్కువగా ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. వీరు ఎక్కువగా భోజన ప్రియులు, అతిగా భోజనం చేస్తారు. అది కూడా చాలా చక్కటి భోజనం మాత్రమే చేస్తారు. నచ్చని భోజనం ఉంది అంటే అది పక్కన పారేసి కనీసం బయటకు వెళ్ళైనా భోజనం చేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారం ఉంటే కానీ వీళ్ళు తినలేరు. అదే రకంగా వీరు చిన్ననాటిలో ఎన్నో సమస్యలను, ఎన్నో కష్టాలను చవిచూస్తారు. అలాంటి కష్టాల నుండి వాళ్ళు బయటపడాలి అని చెప్పేసి ఎన్ని సాహస కృత్యాలైనా చేస్తూ ఉంటారు. ఎలాంటి విషయాన్నైనా కూడా వారు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కనుక వీళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, వాళ్ళ పిల్లలు పడకూడదు, వారి కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తమ భార్య కానివ్వండి, ఇంకా ఇతరితర తమ పిల్లలు కానివ్వండి, ఎవరు కూడా పడకూడదు అని చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే వీళ్ళు ప్రతిదీ కూడా బిజినెస్ మైండ్తో చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం కానివ్వండి, గతంలో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు అసలు పడకూడదు అని చెప్పేసి రానున్న తరం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా బిజినెస్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారో వాళ్ళు చాలా అత్యధికంగా డబ్బు సంపాదిస్తారు. అదే రకంగా వాళ్ళు జీవితంలో ఏది కావాలో, అది ఏది కావాలన్నా అది కోరుకుంటారు. తప్పకుండా దాన్ని సాధించేటటువంటి అవకాశము మిథున రాశి వారికి ఉంటూ ఉంటుంది. కాకపోతే జీవితంలో మాత్రం అవమానాలు కూడా అదే రకంగా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారికి అన్నదమ్ముల దగ్గర నుండి కానివ్వండి, అంటే సోదరుల దగ్గర నుండి కానివ్వండి, బంధువర్గం దగ్గర నుండి కానివ్వండి, శత్రువులు కూడా పెరిగేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవితంలో చేసేటటువంటి కొన్ని పనుల వల్ల చాలామంది ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. తద్వారా వాళ్ళు జీవితంలో శత్రువులను పెంచుకుంటారు. అదే రకంగా ఏదైనా ఇబ్బంది కలిగింది అని అంటే వారు అనేక రకాలుగా ఆలోచించి ఇతరుల దగ్గర నుండి ఏ రకంగా ఏ వస్తువునైనా కానివ్వండి, డబ్బునైనా కానివ్వండి, లేదా వాళ్ళకు అవసరం వచ్చిందంటే, అంటే వీళ్ళు అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకుంటారు అంటారు. చూసారు ఒక సామెత ఉంది, ఇది మిథున రాశి వారికి చాలా చక్కగా ఈ యొక్క సామెత వాళ్ళకు వర్తిస్తూ ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారితో. ముఖ్యంగా వీళ్ళ యొక్క చదువు కానివ్వండి, వృత్తి వ్యాపారంలో కానివ్వండి, అత్యధికంగా విజయకేతనం ఎగురవేస్తారు. తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తారు. కొంతవరకు వీరు తప్పకుండా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆరోగ్య విషయం అన్నాను అంటే మిథున రాశి వారికి అనేక విధములైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయిన వాళ్ళే శత్రువులుగా ఏర్పడేసరికి అనవసరంగా మనస్తాపానికి గురవుతారు, భయాందోళనకు ఎక్కువగా గురవుతారు. అసలు జరగని వాటి దాని గురించి కూడా ముందుగానే ఆలోచించి ఏం జరుగుతుందో అని
భయాందోళన ఎక్కువగా కలిగేటటువంటి అవకాశము ఈ యొక్క రాశి వారికి ఈ నక్షత్రాల వారికి ఉంటుంది. కనుక తగు జాగ్రత్తలు వహించండి. అదే రకంగా వీళ్ళు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అని అంటే, తప్పకుండా వీళ్ళు ప్రతి బుధవారం రోజున కానివ్వండి లేదా ఆదివారం రోజున కానివ్వండి తప్పకుండా సూర్యుని ఆరాధించాలి. అదే రకంగా వీళ్ళు పౌర్ణమి అమావాస్యలలో తప్పకుండా భగవత్ ఆరాధన అర్చన కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఇలాంటివి చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని అధిరోహిస్తారు. వాళ్ళు అనుకున్నటువంటి కార్యాచరణ కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు సంతానం వల్ల కానివ్వండి లేదా వ్యాపార పరంగా కానివ్వండి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా జీవితం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది. అలాంటి జీవితాన్ని మీరు ఆలోచించినటువంటి విధంగానే 10 మందికి సహాయం చేసేటటువంటి గుణాన్ని అలవర్చుకోండి. ఎందుకంటే మిథున రాశిలో అందులోనూ దానికి అధిపతి బుధుడు కాబట్టి ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి స్వార్థాన్ని గనక ఈ మిథున రాశి వాళ్ళు వదిలేస్తే ఎప్పుడూ కూడా 10 మందికి సేవ చేయాలి, 10 మందిని మనం ఆదుకోవాలని ఒక్క ఆలోచన గనక వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు తప్పకుండా జీవితంలో ప్రతి ఒక్క దానిని సక్సెస్గా సాధించగలరు. వాళ్ళు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ప్రజలందరూ కూడా వాళ్ళను కూర్చోబెడతారు. తప్పకుండా వాళ్ళ మేలును కూడా కోరుకునేటటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కనుక ఈ విధంగా చేయండి. తప్పకుండా మీ జీవితం అనేటటువంటిది పూలపాటగా ఉండాలని ఆ జగన్మాతను ఆదిపరాశక్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.